కూర్చున్నటువంటి వాడై అక్కడికి గణపతిని పిలిపించి గురుదక్షిణ గురువు గారు పాఠం చెప్పాడు. ఇందాక నేను మొదటి నుంచి మీకు ఏం చెప్తున్నాను, పూజ చేస్తున్నాను, మీకు తోచినంత వరకు 50 రూపాయల 20 రూపాయల 100 రూపాయల 1000 రూపాయల 15 రూపాయల తప్పకుండా గురుదక్షిణ గురుదక్షిణ ఇవ్వకుండా పడతాను రాదు. అట్లాగే మన సకల విద్య పారాణ పెద్ద వేద పండుగ చేసినటువంటి ఒక గణపతిని గురుదక్షిణ ఏమియాలి అని గణపతి అడుగుతాడు వ్యాసుని. అప్పుడు వ్యాసమానుడు ఏం చెప్తాడు, నాకు ఇచ్చే గురుదక్షిణ నాయనా